కేసీఆర్ గారికి దళితుల మీద కానీ గిరిజనుల మీద కానీ బీసీల మీద కానీ మైనార్టీల మీద కానీ విశ్వాసం లేదు అనడానికి ఒకటే ఒక సాక్ష్యం మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా 7 సంవత్సరాల చరిత్రలో ఈ రాష్ట్ర చరిత్రలో సీఎంఓ ఆఫీస్ అనేది రాష్ట్ర ప్రజానీకానికి ఫలితాలు అందించేటువంటి ఒక గొప్ప ఆఫీస్. అది ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో గతంలో నేను చాలాసార్లు చూసిన ఒక ఎస్సీ ఆఫీసర్, ఒక ఎస్టీ ఆఫీసర్, ఒక మైనార్టీ ఆఫీసర్, ఒక బీసీ ఆఫీసర్ ఉండేది. వాళ్ళు ఆయా జాతులు వాళ్ళు ఒక మావాడు ఉన్నాడనేటువంటి భరోసతో ఉండేది. కానీ ఇక్కడ ఒక్క మనిషి కూడా ఆఫీసర్ లేడు. దానికి మీరు చెప్పినట్టుగా ఇప్పటిదాకా సమాధానం లేదు. అంటే ఎస్సీల మీద, ఎస్టీల మీద, బీసీల మీద, మైనార్టీల మీద వాళ్ళ ఎఫిషియన్సీ మీద నమ్మకం లేని ముఖ్యమంత్రి గారికి వాళ్ళ ఓట్లు అడిగే నైతిక హక్కు ఎందుకు ఉంటుందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. బలరాం గారు మీకు గతంలో ఒక ఇష్యూ చెప్తా, ఒక అడ్వకేట్ జనరల్ నియమించమని చెప్పి రాజశేఖర్ గారు కోరినాం మేము. అడ్వకేట్ జనరల్ అనేది ముఖ్యమంత్రి గారి ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంటుందని, ఎఫిషియన్సీ మీద ఆధారపడి ఉంటుందని, అన్నిటికీ మిక్కిలి నమ్మకానికి సంబంధించిన విషయం అని చెప్పిండు. మరి ఒక అడ్వకేట్ జనరల్ పోస్ట్ చేయబోతేనే మేము లొల్లిపెట్టిన మేము ఇవాళ 7 సంవత్సరాల కాలంలో వీళ్ళ ఒక్కరికి కూడా సీఎంఓ ఆఫీసులో పోస్ట్ చేయకుండా అవమానపరిస్తే ఇవాళ దానికి ఆయన దగ్గర నుంచి సమాధానం లేదు. అందుకనే దళిత ప్రజానీకాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నా, చేతులు జోడించి ఇవాళ మనం మోసపోవద్దు, మోసపోతే ఘోషపడతామనే విషయం మర్చిపోకండి. 7 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర నేను చూసిన వాడిని కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం అంబేద్కర్ గారి జయంతి ఉత్సవానికి కానీ వర్ధన్ సభకు కానీ దండ వేసిన సంస్కారం కూడా లేదు ముఖ్యమంత్రి గారికి. ఒక్క దళితుడు కూడా డబుల్ బెడ్రూమ్ కట్టించిన సందర్భాలు లేవు. ఒక దళితుని బతుకుల్లో వెలుగు నింపిన సందర్భాలు లేవు. ఇవాళ స్వయంగా దళిత బిడ్డలైనటువంటి ఆకునేని మురళి ఐఏఎస్ గారు, అదేవిధంగా ప్రవీణ్ గారు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఆ స్కూళ్ళని కూడా నడిపినాడు. వాళ్ళు స్వయంగా చెప్పినారు దళిత పిల్లలు చదువుకునే స్కూళ్ళకి డైట్ ఛార్జెస్ రావట్లేదు, దళిత పిల్లలు చదువుకునే స్కూళ్ళకి నిధులు రావట్లేదు అని చెప్పే పరిస్థితి వచ్చిందంటే వాళ్ళు కేవలం హుజురాబాద్లో ఈటల రాజేంద్రంటోని ఒడగొట్టాలి, ఆయన బొండిక పిసుకాలి, బతుకుండగానే బొంద పెట్టాలి, ఇంకో 10 కళల పాటు ఎవడు కూడా నోరెత్తకుండా చేయాలి, ఈ తెలంగాణ సమాజాన్ని బానిసత్వంలోకి తీసుకుపోయినటువంటి దురాభిప్రాయంతో చేస్తున్నాడు తప్ప దళితుల మీద ప్రేమతో ఈ పని చేయట్లేదు. నేను చూస్తూ ఉన్నా ఇక్కడ బలరాం గారు ఇలా దళిత బస్తీలలో నువ్వు డప్పు కొట్టడానికి పోయినావనుకో ఈటల రాజేంద్ర గారికి నీకు దళిత బంధు రాదు, నువ్వు ఈటల రాజేంద్ర గారికి ప్రచారం పోతే దళిత బంధు రాదు, నీ ఇంటి మీద బీజేపీ జెండా పెట్టుకుంటే దళిత బంధు రాదు. ఇవాళ ఒక్క మాట చెప్పాలంటే టీఆర్ఎస్ పార్టీలో చేరి గులాబీ కండువ కప్పుకొని మీకు టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తా అని చెప్పి ప్రమాణం చేస్తేనే నీకు దళిత బంధు వస్తారనే పరిస్థితికి వస్తే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్టీలలో ఉంటుండే నాయకులు, మేధావి వర్గం, చట్టాల గురించి తెలిసిన వాళ్ళు ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇవాళ కేసీఆర్ గారు ఇచ్చే డబ్బు, దళిత బంధు రూపంలో ఇచ్చే డబ్బు ఆయన ముఖ్యమంత్రి గారు కష్టం చేసి మనకి ఇవ్వట్లేదు, మంత్రులు వాళ్ళ ఇళ్ళకి వెళ్తే ఇచ్చి మనకి ఇవ్వట్లేదు. ఇది ప్రజలు కట్టిన పన్ను సొమ్ముని ఇవాళ ప్రజలకు పంచే క్రమంలో ఇవాళ పార్టీల పరంగా రంగేసుకున్నటువంటి నీచమైన సంస్కృతికి ఇవాళ దిగజారిపోయింది. ఇది సిగ్గుతో తలదించుకున్నటువంటి వ్యవస్థ కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాల మీద రిపోర్ట్ తెచ్చుకొని ఈ చిల్లర మల్లర పద్ధతులకు స్వచ్ఛ చెప్పి ప్రజాస్వామ్యబద్ధంగా పాలించమని చెప్పి నేను కోరుతా ఉన్నా బలరాం గారు.